Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. 164 సీట్లతో గెలిచిన నో యూజ్ ఆ జగన్ చట్టంతో కూటమి కుదేలు. ఏపీలో కూటమి సర్కార్ 164 సీట్ల భారీ మెజారిటీతో అధికారంలోకి రాగానే 11 సీట్లకే పరిమితమైన వైసీపీ నుంచి భారీ ఎత్తున వలసలు ఉంటాయని అంతా ఊహించారు. ముఖ్యంగా కీలకమైన స్థానిక సంస్థలలో అధికారంలో ఉన్న వైసీపీ నాయకులంతా వెంటనే పార్టీ ఫిరాయించి కూటమి పార్టీల్లోకి చేరిపోతారని అనుకున్నారు. కానీ ఎంత భారీ మెజారిటీతో ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఈ ఫిరాయింపులను ప్రోత్సహించలేని దుస్థితి కనిపిస్తోంది. దీనికి కారణం గతంలో వైసీపీ సర్కారు ముందు చూపుతో తీసుకున్న ఓ నిర్ణయమే. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు మద్దతుగా జనం స్థానిక సంస్థల ఎన్నికలలో ఓట్లు వేయడం, నేతలు కూడా అధికార పార్టీలోకి ఫిరాయించి నిధులు తెచ్చుకోవడం చూస్తూనే ఉంటాం. కానీ వైసీపీ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో తాడిపత్రి మినహా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన ఆ పార్టీ పనిలో పనిగా ఓ చట్టం తీసుకొచ్చింది. స్థానిక సంస్థలలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు 4 ఏళ్లలోపు ఫిరాయింపులకు పాల్పడకుండా ఈ చట్టం తెచ్చింది. అలా ఫిరాయిస్తే ఆటోమేటిక్గా వారిపై అనర్హత వేటు పడుతుందన్నమాట. ఇప్పుడు ఈ చట్టం అమల్లో ఉండడంతో రాష్ట్రంలో కూటమి అధికారులకు వచ్చిన స్థానిక సంస్థల్లో మాత్రం వైసీపీ హవా కొనసాగుతోంది. అలాగే శాసనమండలిలోనూ వైసీపీ మెజారిటీ ఉండడంతో ఈ చట్టాన్ని అంత సులువుగా సవరించే పరిస్థితి కూటమికి లేకుండా పోతోంది. తాజాగా జీవీఎంసీలో కొందరు వైసీపీ కార్పొరేటర్లను తమ వైపునకు తిప్పుకున్న కూటమికి వారితో మేయర్పై అవిశ్వాసం పెట్టించే పరిస్థితి లేదు. దీంతో మరో ఏడాది పాటు వారు వేచి చూడక తప్పదు. అలాగని ఈ చట్టాన్ని సవరించాలంటే శాసనసభతో పాటు మండలిలోనూ మెజారిటీ అవసరం. ఇది లేకపోవడంతో కూటమికి ఎదురు చూపులు తప్పడం లేదు.